హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఈ యొక్క ప్రాపర్టీ బాంబే హైవేకి అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ అండి. 50 ఎకర్స్ ఫిష్ పాండ్ అండ్ ఫ్రాంచ్ ఫామ్ అయితే సేల్కి వచ్చేసింది. రొయ్యల చెరువు అలాగే చేపల చెరువు అయితే సేల్కి వచ్చేసింది. అలాగే మీలో ఎవరికైనా అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్స్ 65% ఇంట్రెస్ట్ ఆఫ్తో ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 50 ఎకర్స్ ప్రాపర్టీ అండి. 30 ఎకర్స్ ప్రాపర్టీ ఆల్రెడీ లీజ్కి ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ లీజ్కి చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ చూస్తున్నారు కదా, చేపల చెరువు వచ్చేసి 30 ఎకరాలు, 10 ఎకరాల రొయ్యల చెరువు, రిమైనింగ్ ల్యాండ్ అంతా ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది. కల్టివేషన్లోనే ఉన్న ప్రాపర్టీ. అలాగే ఒక ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. ఫామ్ హౌస్ కూడా ఓనర్ ఉండడానికి కూడా ఫామ్ హౌస్ ఉంది. అలాగే ప్రాపర్టీ బాంబే హైవేకి అటాచ్డ్గా ఉంటుందండి. ఈ యొక్క ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా వెల్ డెవలప్మెంట్లో ఉందో. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. నెల్లూరుకి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బాంబే హైవేకి ఉంటుంది. డైరెక్ట్ ఓనర్తో కనెక్టివిటీ ఉంటుందండి మనకి. 26 లాక్స్ పర్ ఎకర్ అయితే కోట్ చేస్తున్నాడు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. బిజినెస్ లోన్స్ పైన మీకు ఐటీ రిటర్న్స్ ఉంటే ఈ ఫిష్ ఫండ్, అలాగే ఫ్రాంచ్ ఫండ్స్, అలాగే చేపల చెరువు, రొయ్యల చెరువుకు సంబంధించి కూడా వాటిపై కూడా లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లీజ్ వైజ్ కూడా మీరు చేసుకోవడానికి కూడా అనుగుణంగా ఉంది. ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న వారు ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. మండల హెడ్ క్వార్టర్కి వెరీ నియర్గా ఉంటుంది. నెల్లూరుకి జస్ట్ 40 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ప్రాపర్టీ వస్తుందండి. ఈ యొక్క వీడియో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రెన్స్, బాంబే హైవే ఎంట్రెన్స్ అండి. ఈ యొక్క వీడియోకి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ యొక్క ల్యాండ్ ఫిష్ ఫాండ్స్ కావాలి, ఫాండ్ కావాలనుకున్నవారు, చెరువులు కావాలి అనుకున్నవారు ఎవరైనా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. మంత్లీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs వరకు ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ బేస్ చేసుకొని వీళ్ళ ఇన్కమ్ అన్నది అప్ అండ్ డౌన్ లెవెల్లో ఉంటుంది. కరెక్ట్ ఈ యొక్క ల్యాండ్ ఓనర్ సేల్ చేయడానికి రీజన్ ఏమంటే ఈ యొక్క ల్యాండ్ ఓనర్కి ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే ఒక్కడే ఉండడం వల్ల ఎక్కువ మెయింటెనెన్స్ కష్టం కావడం, ఆల్రెడీ లీజ్కి ఇచ్చినప్పటికీ అతనికి మెయింటెనెన్స్తో కొద్దిగా ఇబ్బందులు కావడం వల్ల అయితే ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నాడు. ఇతర ప్రాపర్టీస్ కూడా ఆ ల్యాండ్ ఓనర్కి అవి ఉండడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీని సేల్ చేస్తున్నాడు. ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని అయితే బై చేయాలనుకుంటే మీరు నన్ను వెంటనే వీడియో లింక్ను షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్తో మీకు కనెక్టివిటీ ఇచ్చి డైరెక్ట్గా ఈ యొక్క చేపల చెరువును అయితే మీ సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలాంటి ఫామ్స్ పర్చేజ్ చేయాలనుకున్న వారు మటుకి కాంటాక్ట్ కండి, ఏజెంట్ ఇతర వ్యక్తులు కాంటాక్ట్ కాకండి. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తో చేయన్ లేకుండడం వల్ల మనకి మీకు మంచి రీజనబుల్ కాస్ట్లో ఈ యొక్క ప్రైస్ని అయితే మీరు సొంతం చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ వెరీ రీజనబుల్ కాస్ట్లోనే కోట్ చేశారండి. ఈ యొక్క ఏరియాలో మినిమం 40-35 lakhs రేంజ్లో ఉంది. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మన మీ భూమిలో కూడా మనం చెక్ చేసాము. డాక్యుమెంట్ 1 బిల్ కూడా చెక్ చేసామండి. క్లియర్గానే ఉంది ప్రాపర్టీ వైజ్ అయితే మటుకు. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ యొక్క ఫామ్ హౌస్ కూడా ప్లస్ చేపల చెరువు కూడా ఉండడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా నెల్లూరులో ఎక్కువ మంది ఇలాగ ఫామ్ హౌసెస్ పైన ఎక్కువ మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పీస్ఫుల్ లైఫ్ని అయితే అనుభవిస్తుంటారు. ఈ యొక్క ఏరియాలో మినిమం 50-40 ఎకర్స్ అయితే మినిమంగా ఈ యొక్క ఏరియా మినిమంగా ఫామ్ ల్యాండ్స్ అయితే చుట్టుపక్కల ఉండడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఒక ల్యాండ్ని అయితే బై చేయాలనుకుంటే వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ కండి. డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తో సిట్టింగ్ ఇప్పించేసి ఒక ప్రాపర్టీకి సంబంధించి ప్రైస్ నెగోషియబుల్తో మీరు సొంతం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా ఫామ్ హౌస్ కూడా ఏ విధంగా వీళ్ళు డెవలప్మెంట్ చేశారో. ఈ యొక్క ల్యాండ్ ఓనర్కి అధిక ల్యాండ్స్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నాండి. లేబర్ ఉండడానికి కూడా షెడ్ కూడా ఉంది. అలాగే లోపల ఫామ్ హౌస్లో కూడా మంచి ఏసీ, అలాగే ఏసీ రూమ్తో పాటు, అలాగే 55 inches టీవీతో పాటు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్, అలాగే గెస్ట్ రూమ్ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఈ యొక్క ఫామ్ హౌస్ అలాగే ఇంక్లూడింగ్ 50 ఎకర్స్ అయితే మనకి సేల్కి అయితే వచ్చేసింది. ఈ యొక్క వీడియోకి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా నాకు లింక్ షేర్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లీగల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తోనే కనెక్టివిటీ కాబట్టి చేపల ఈ ఉత్పత్తికి సంబంధించి, రొయ్యల ఫిష్ ఫాండ్కి సంబంధించి, ఏ ఏ బిజినెస్కి సంబంధించి ఎంతెంత ఇన్కమ్ వస్తుంది, ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అన్నది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ల్యాండ్ ఓనర్తోనే మీకు డైరెక్ట్గా సిట్టింగ్లో చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మటుకు ఈ యొక్క ప్రాపర్టీకి గురించి ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా ఓన్లీ వాట్సాప్లో చాట్ చేయండి డైరెక్ట్గా.
సమ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటాయండి. ఛార్జెస్ పే చేసిన వారికి సైట్ విజిట్ కానీ, ల్యాండ్తో కనెక్టివిటీ కానీ, ల్యాండ్ ఓనర్తో కనెక్టివిటీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెల్ డెవలప్మెంట్ అయిన ఉన్న ప్రాపర్టీ అయితే మటుకు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వీడియో నచ్చితే మటుకు వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ ఫిష్ ఫాండ్కు సంబంధించి అయితే మటుకు ఇలాంటి ప్రాపర్టీస్ యొక్క ఏరియాలో మినిమం 40-50 lakhs రేంజ్లో ఉన్నాయి. కానీ జస్ట్ ఎకరం ధర 26 లక్షలు, ప్రైస్ నెగోషియబుల్తో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీ బిజినెస్ ఆపర్చునిటీని బేస్ చేసుకొని అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోకి సంబంధించి అయితే మటుకు ఎంక్వైరీస్ చేసే బయర్స్ మటుకే కాంటాక్ట్ కండి, ఏజెంట్ కాంటాక్ట్ కండి. డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మెంబర్షిప్ ఛార్జెస్ పే చేసిన వరకు డైరెక్ట్ ఓనర్తో కనెక్టివిటీ ఇచ్చి ఈ యొక్క ల్యాండ్ అయితే మీ సొంతం చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.